ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మా స్కూల్ మేట్స్ అయితే మేము కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో ఉన్న బార్బిక్యూ నేషన్లో అయితే మీట్ అయ్యాము. నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా స్కూల్ ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాను. 18 ఇయర్స్ తర్వాత మన స్కూల్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వటం అంటే చాలా స్పెషల్ కదా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ బ్లాగ్స్. మేలో ఇండియా వెళ్ళినప్పుడు అయితే నేను మా స్కూల్ ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాను. యాక్చువల్గా సుగుణ్ రేఖ అని ఒక ఫ్రెండ్ ఉన్నది, తన మా 10th గర్ల్స్ గ్రూప్లో అయితే మెసేజ్ చేసింది. మనం ఇలాగా ఆ టైంలో ఓట్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ టైంలో అందరూ ఇండియా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైనా మీటప్ అవుదామా ఉన్న వాళ్ళని చెప్పేసి తన మెసేజ్ అయితే పెట్టింది. యాక్చువల్గా నేను కూడా ఆ మే టైంలో ఇండియా వెళ్ళటం వల్ల వీళ్ళందరినీ అయితే మీట్ అవ్వటం జరిగింది, కానీ చాలామంది రావటం అయితే కుదరలేదు. సో వచ్చిన వాళ్ళం అయితే మాత్రం మీట్ అయ్యాము. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో బార్బిక్యూ నేషన్లో అయితే మేమందరం మీట్ అయ్యాము. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో బార్బిక్యూ నేషన్ మెను, అలాగే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి. అన్ని దగ్గర కామన్ ఆయిల్ కదా మోస్ట్లీ. ఇక్కడైతే సలాడ్స్ అవి ఉన్నాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్. ఇక్కడ మా ఫ్రెండ్ మణిదీప్ వచ్చి నాకు వీడియో మొత్తం క్యాప్చర్ చేశాడు, థ్యాంక్ యూ సో మచ్ మణిదీప్. వీడైనా చార్జ్ చేస్తాడేమో ఏంటి వీడు తీసేస్తున్నారు. ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ అని చెప్తాం, అప్పుడు ఫ్రీగా ఇస్తాడు. నాకు తినిపించేస్తుంది ఫస్ట్. నేను ట్రై చేయొచ్చు కదా అన్నాను, కానీ బాగానే ట్రై చేయలేదు. ట్రై చేయటం పర్లేదు, నువ్వు తర్వాత తీసేస్తావు కదా బాబు. పర్లేదు నా ఫేస్ పెళ్ళి అంటే ఇక్కడ వదిలేస్తారు నన్ను. పచ్చిమిరపకాయలు చికెన్ బిర్యానీయా చెప్పు. 18 ఏళ్ళ దాకా ఫ్రెండ్స్తో లాగింగ్ చేయించానని మటన్ బిర్యానీ థంబ్నైల్ పెడతాను. ఫోటో తీసుకో మంచిగా థంబ్నైల్. అందరూ తీసుకుందాం. సలాడ్స్ తీసేవా తినచ్చులే వీడియోకే కదా తిన్నాకే సూపా ఇది అది కాలుతుంది లాడల్. ఓకే పొగలు వచ్చేస్తుంది. మీరు ఛానల్ స్టార్ట్ చేసేయండి చక్కగా. ఎవరు నేనా లోపలే వేస్తారా? తీసుకున్నా
స్వీట్స్ కూడా చాలా ఉన్నాయి, లైక్ గులాబ్ జామ్, సేమియా, మూంగ్ దాల్ హల్వా అవి ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ వచ్చి స్ట్రాబెర్రీ, వెనిలా, ఈ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. మనం స్కూల్ తర్వాత ఇంటర్ కాలేజ్కి వెళ్తాము, అలానే ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఇంజనీరింగ్, డాక్టర్ బైపీసీ చేసే వాళ్ళు బైపీసీ, ఇవన్నీ చేస్తారు. కాకపోతే మన స్కూల్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా స్పెషల్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎందుకు వచ్చామో చెప్పండి. వచ్చేటట్టు వచ్చామా? వినపడదు కదా, ఎలాగో సౌండ్ పెట్టించేయండి. చేస్తాను వీడు కవిత్ర అంట. ఏ కవిత్ చెప్తారండి? చెప్పు సునీల్ ప్రసాద్ అయితే ముందు వెళ్ళిపోయారు ఇంటికి. Nice meeting you all. Please subscribe to Mythical Vlogs. Dubai Vlogs. Dubai Vlogs. Please subscribe. రేఖ, మణిదీప్, పవన్ వీళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు. నన్ను అయితే నరేష్ వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే డ్రాప్ చేస్తాడు. సో మేమైతే కొన్ని కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ని క్యాప్చర్ చేసుకున్నాము. బాయ్స్ వాళ్ళు ఎప్పుడూ మీట్ అవుతూ ఉంటారు. కాకపోతే నేను వచ్చేసి వీళ్ళందరినీ నా 10th అయ్యాక ఇదే ఫస్ట్ టైం మీట్ అవ్వటం, చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరినీ మీట్ అవ్వటం. నేనైతే మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే స్వీట్ అండ్ షార్ట్గా అయితే క్యాప్చర్ చేశాను. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. మనందరికీ కూడా కాలేజ్కి వెళ్ళినా, హైయర్ ఎడ్యుకేషన్ ఎన్ని చేసినా కానీ మన ఫస్ట్ స్కూల్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడూ కూడా చాలా స్పెషల్. నోట్బుక్ నుండి ఫేస్బుక్కి మారిన మనం ఎంత పెద్దవాళ్ళైనా, పిల్లలు పుట్టినా, ఎలా ఉన్నా కానీ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం ఎప్పుడూ చిన్నపిల్లల్లాగే ఉంటాము, అవునా కాదా? మరి మీకేమనిపిస్తుంది కామెంట్లో కామెంట్ చేయండి. మరి మీలో ఎంతమంది ఇంకా మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉన్నారు, ఎప్పుడు మీట్ అవుతూ ఉంటారు, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరుని కామెంట్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. 18 ఇయర్స్ తర్వాత మా స్కూల్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వటం అయితే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి అయితే అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి కొంతమందినే మీట్ అయ్యాము. నెక్స్ట్ టైం 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికీ హోప్ అందరం అనుకుని మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి.